రుద్రంగి మండల కేంద్రం నుండి మానాల గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్లు ఇటీవల కురుస్తున్న వర్షాలకు మొత్తం గుంతలుగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత సంవత్సరం ఇలాగే గుంతలుగా మారితే పాత ఎస్ఐ వెంకటేశ్వర్లు మానాల రోడ్డును మరమ్మతులు చేయించగా మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు రావడంతో ఎవరికి చెప్పాలో అర్థం కాక సతమతమవుతున్నారు. మానాల నుండి రుద్రంగి వెళ్లే వాహనదారులకు ప్రయాణికులకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. జిల్లాలు మారినా తప్పని తీవ్ర ఇబ్బందులు, రోడ్డు సమస్య తీవ్రంగా ఉన్నందున అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్లపైన వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఇక్కడి అధికారులు ప్రజాప్రతినిధులు చూసి కూడా చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తూము జలపతి, జక్కుల వంశీ, జక్కుల లక్ష్మీ నరసయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జుల దిలీప్, సీనియర్ నాయకులు జక్కుల మోహన్, చందా, రాజేశం, జలంధర్, చిన్నరెడ్డి బుర్రశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళమంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాలనా సౌలభ్యం కొరకు వేరే జిల్లాను వదిలి ఈ జిల్లాకు వచ్చి మా యొక్క గోడును వందల సార్లు వారికి చెప్పినా పట్టించుకోవడం లేదు. కనీసం గేదెలకు నడిచేటువంటి రోడ్ అయినా బాగుంటుంది. ఈరోజు అంతకంటే ఈనంగా తయారైనటువంటి ఈ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో మాకు తెలియడం లేదు. మరోసారి ఇటువంటి రోడ్డును మరమ్మతు చేసి గ్రామం సౌలభ్యం కొరకు సరిచేయాలని, మరమ్మతులు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.